జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ చర్యలకు ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. రాజకీయ ప్రమేయం ఉంటే వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకుల ముందు చెత్త వేయడాన్ని ఆయన హేయమైన చర్యగా అభివర్ణించారు. ముందు మరి చెత్త వేయటం వలన అక్కడ బ్యాంకుల పని స్తంభించకపోవటమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి తప్పుడు చర్యల ద్వారా నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చేలా కొంతమంది చేసినటువంటి తప్పుడు చర్య మనల్ని నిజంగా సిగ్గుపడేలా చేసింది. ఇటువంటి చర్యలు చేసిన వారిపైన తీవ్రమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ఇది కొంతమంది మరి మున్సిపల్ అధికారులు కూడా అటువంటి ఏదో ఆదేశాలు జారీ చేశామని చెప్పి కొన్ని బ్యాంకుల బ్రాంచ్ల ముందు పోస్టర్స్ వేయటం నిజంగా అత్యంత హేయమైనటువంటి చర్య. అటువంటి అధికారులు ప్రోద్బలంతో ఈ చర్య జరుగుంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అటువంటి అధికారుల్ని విధుల నుంచి తొలగించాలని, మరి ఇతర వ్యక్తులు గనక చేస్తుంటే అందులో మరి మీకు అనుగుణంగా మరి బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని చెప్పి మరి బ్యాంకులపైన ఇటువంటి తప్పుడు దాడి చేయటం అన్నది హేయం. దీనిలో మరి పార్టీ రాజకీయ కార్యకర్తలు అధికార పార్టీ వారు ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. కనుక వారెవరో తెలుసుకొని వారిపైన కూడా చర్యలు చేపట్టాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అంటే ఏ స్థాయిలో మరి ఈ విషయాన్ని ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారమైందో, ఏ రకంగా రాష్ట్రానికి మనందరికి కూడా ఒక రకంగా మనందరం తలదించుకునేలా చేసినటువంటి ఈ తప్పుడు చర్యని ఖచ్చితంగా అందరం ఖండిస్తున్నాం. దీనిపై చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.